హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ అందరు బాగున్నారని అనుకున్నానండి. వాళ్ళైతే మళ్ళీ మీకు ఒక సూపర్ సూపర్ రెసిపీ చూపించడానికి అయితే వచ్చేసాను. చూసేయండి, అరే చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ రెసిపీ ఏంటో కదండి. ఆ పోల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. రైస్లోకే కాదు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు వాటిని. సో నేను అలా డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలి ఏంటి, చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, ఇక్కడైతే నేను చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఫిష్ని. ఇప్పుడైతే మనం ఒక స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకుని, ఎందుకంటే మనం లాస్ట్లో కూడా కారం వేసుకుంటాం. సో నేనైతే ఇక్కడ 1-2 స్పూన్స్ తీసుకున్నాను. అట్లాగే కొంచెం పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. సో ఇప్పుడైతే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. అట్లాగే 1 స్పూన్ మైదా. సో ఇప్పుడు 1 ఎగ్ కూడా తీసుకోవాలండి. దాన్ని బ్రేక్ చేసి వేసేసుకోండి, 1 ఎగ్ మొత్తాన్ని సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం మంచి మిక్స్ చేసేసుకుందాం. ఈ చేతితో అయినా పర్వాలేదు, స్పూన్తో అయినా పర్వాలేదు, మీ కంఫర్టబుల్ని బట్టి. సో నేనైతే ఇక్కడ మొత్తం మంచి మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ పైన పాన్ పెట్టేశాను. కొంచెం ఆయిల్ తీసుకోండి, ఎందుకంటే ఫిష్ ఫ్రై కదా, కొంచెం ఆ స్మెల్ అనేది ఉంటుంది. దాన్ని దేనికి వాడుకోలేము కాబట్టి, సో కొంచెం తీసుకోండి సరిపోతుంది. నేనైతే ఒక్కొక్క పీస్ని ఇట్లా వేసేసుకుంటున్నాను. మనమే మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ కలిపేసుకొని వేసేసుకోవడమే. దీనికి మ్యాగ్నేషన్ ఏమి అవసరం లేదు. సో నేనైతే ఇక్కడ ఆయిల్లో వేసేస్తున్నాను, డీప్ ఫ్రై చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అండి, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి, చూసుకొని, ఎందుకంటే చాలా మెత్తగా సెన్సిటివ్గా ఉంటాయి అవి పీసెస్. సో అందుకని కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాయి, మీకు కనిపిస్తుందో లేదో, రెడ్ కలర్లోకి వచ్చేసాయి. సో నేనైతే ఇక్కడ మొత్తం తీసుకొని ప్లేట్లో వేసేసుకుంటున్నాను. చూడండి, చూస్తున్నారు కదా. అట్లనే సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను నేను. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి, చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఒకసారి అయితే ట్రై చేయడం అస్సలు మర్చిపోమాకండి. సో చూడండి, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఫిష్ తినని వల్ల నేను ఉంటే ఇలా తెచ్చుకొని ఇలా ఫిష్ ఫ్రై చేసుకోండి, చాలా చాలా ఇష్టపడతారు. ఇక్కడైతే మొత్తం ఫ్రై అయిపోయినాయి, మంచి ఫ్రై అయిపోయినాయి, రెడ్ కలర్లోకి వచ్చేసాయి. చూడండి ఇక్కడ, మొత్తం తీసి నేను ప్లేట్లో వేసేసుకుంటున్నాను. చూడండి, నేనైతే మొత్తం తీసి ఇలా ప్లేట్ టిష్యూ వేసుకున్న ప్లేట్లో వేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను మళ్ళీ స్టవ్ పైన పాన్ పెట్టేశానండి. ఇందాక మనం ఏదైతే ఆయిల్ యూజ్ చేసామో దాంట్లోంచి 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అట్లాగే జింజర్ గార్లిక్ కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. నేను పేస్ట్ ఏం వేయట్లేదండి, ఇలాంటి వాటికి ఇట్లా షార్ప్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడైతే నేను చిల్లీ పచ్చిమిర్చి కూడా వేసేసాను, 1-3 పచ్చిమిర్చి తీసుకోండి. ఎందుకంటే మనం కొంచెం కారం కూడా వేసుకుంటాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్లో కారం కొంచెం తగ్గించి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటాం. అట్లాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మంచి మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, నేను మిక్స్ చేసేసుకున్నాను. అట్లాగే 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను, చాలా చిన్న స్పూన్ కాబట్టి 1.5 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. అట్లాగే కొంచెం కారం వేసుకుంటున్నాను. స్టార్టింగ్లో మనం కారం తక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. మొత్తం మంచి మిక్స్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం ఆ మసాలా కారం కొంచెం మాడిపోయిన స్మెల్ వస్తుంది. అట్లా కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. అట్లాగే ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను.
మొత్తం మంచి మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ పడుతుందండి, ఇట్లా మిక్స్ చేసుకుంటా ఉండండి, మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందాకలో డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ని ఫ్రై చేసుకుందాం మళ్ళీ ప్యాన్లో వేసేసి. చూడండి నేను ఇక్కడ ఆల్రెడీ వేసేసాను, మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. జస్ట్ 2 ఆర్ 3 మినిట్స్ పడుతుంది అంతే. ఆ మసాలా అవన్నీ కూడా కొంచెం పీసెస్ పట్టాలి కాబట్టి 1-2 ఆర్ 3 మినిట్స్ పడుతుంది. ఇట్లా కాకుండా ఎవరైనా పిల్లలు పిల్లలు కారం ఇష్టపడని వాళ్ళు ఉంటే కొంచెం టమాటో కచప్ వేసేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. స్వీట్ స్వీట్గా పులుపుల్లుగా పిల్లలు తినేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.